హాయ్ అండి, అందరికి నమస్తే. దిస్ ఇస్ పూర్ణిమ గన్ని, పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బాగున్నానండి, మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మీతో షాపింగ్ విశేషాలు చూపెడతానండి. ఎప్పుడు నాకు మా పిల్లలకే కొంటుంటాను కదా, ఇవాళ వచ్చి స్పెషల్ సర్ప్రైజ్ అన్నమాట. మా వారి కోసం షాపింగ్కి వెళ్ళాను. సో నేను చేసిన షాపింగ్ ఏంటి కంప్లీట్గా చూసేసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేస్తారు కదా, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము షాపింగ్ ఎందుకు వెళ్ళాము అంటే, యాక్చువల్గా మేము దుర్గమ్మ మాలేస్తాము, మాకు కొందామని వెళ్ళాము. మాకైతే ఇంకా బట్టలు రాలేదంట, రెడ్ కలర్ కొంటాం కదా. సో పనిలో పనిగా మా వారికి తక్కువ షర్ట్స్ అన్నీ ఇదైనాయి, కొంచెం షేడ్ అవుట్ అవుతున్నాయి. సో అందుకోసమని షర్ట్స్ ఒక లుక్ వేద్దాము అనేసి అని మేము షర్ట్స్ అన్నీ చూసామన్నమాట. ఇది చూడటంతో ఆల్రెడీ మా బాబుకి నేను పర్చేజ్ చేసిన సేమ్ డిట్టో. సో ఇది మా వాడిది అన్న, సో దాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఈయనకు ఆఫీస్ వేర్కి ఫార్మల్గా యూస్ చేసేటందుకు కొంచెం కలర్ పిచ్చిందనమాట. అంటే మండే వైటు, ట్యూస్డే మెరూను, వెన్స్డే గ్రీను, అట్లా వేస్తాడు ఈయన కలర్ మ్యాచింగ్. సో అందుకోసమని మేమైతే ఇవాళ షాపింగ్ చేయడం జరిగింది. అందులో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాము, సైజెస్ అంటే వేరియన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చూసాము. అందులో మాకు నచ్చినట్టుగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అన్నట్టు ఎన్నేం కూడా షాపింగ్ చేశాను, అదైతే వీడియో అప్లోడ్ చేయట్లేదు, నేను మళ్ళీ పెడతాను. సో తర్వాత వచ్చి ఇక్కడ ఈయన కోసమని మేము షర్ట్స్ మామూలుగా ఆఫీస్ వేర్గా యూస్ చేసేటువంటి షర్ట్సే చూస్తామండి. చిన్న చెక్స్ ఉన్నటివి, లైట్ కలర్స్, ప్లెయిన్ వెరైటీస్ అట్లా చూస్తాము. ఇప్పుడు వచ్చి ట్రెండీగా మోడల్ వచ్చున్నదండి, ఇది వచ్చి కాటన్, ప్యూర్ కాటన్. కాకపోతే ఇప్పుడు పట్టు చూస్తే అంత స్మూత్గా అనిపించలేదు నాకు కానీ. సో అందుకోసమని మేము చెక్ చేసాం అనమాట. అందులో కొంచెం బాగా అంటే ఇప్పుడు బాగా రఫ్గా ఉంది కదా, మళ్ళీ వాటర్లో పడితే బాగొస్తుంది అన్నారు, ఏమో అంత ఇదిగా అనిపించలేదు. సో అందుకని మేము చాలా వెరైటీస్ చూడడం జరిగింది. సో అందులో ఒకటి వచ్చి డిఫరెంట్గా పర్చేజ్ చేసామండి. ఇంకా మామూలుగా ఉండేటువంటి ఈ ఫార్మల్స్ షర్ట్స్ ఏముంటాయండి మోడల్స్ అంటాం కానీ, మనకి లేడీస్కి ఉన్నట్లు ఏమన్నా మోడల్స్ ఏమన్నా ఉంటాయా, ఏదైనా కలర్ మార్చడం డప్పు నుంచి ఇంటికి ఏమన్నా మోడల్స్ ఉంటాయా, అదే షర్ట్ ఐరన్ అనమాట. ఒకటి ఉంటే ప్లెయిన్ ఉంటుంది, లేదంటే ఏ చిన్న ఇది చిన్న డిజైన్స్ ఫ్లవర్స్ లాంటివి ఉంటే కూడా నేను తీసుకోడు. వైట్ కాంబినేషన్ ఉన్నా వైట్ను మెయింటైన్ చేయలేమంటారు. సో ఏదో నచ్చినట్టు చూడటము, నాలుగైదు సెలెక్ట్ చేయటం పక్కన పెట్టి ఫైనలైజ్ చేయడం జరిగింది. సో కానీ ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి కానీ, తర్వాత వచ్చి ఆఫీస్ వేర్కి కానీ. ఇలా షాప్లో వచ్చి మామూలుగా ఇట్లా ఆఫీస్ వేర్కి బాగుంటాయండి, కాటన్ కానీ బాగున్నాయి. జీన్స్ మీద కాటన్ షూస్ వాడతారు కదా, ఆ టైప్ కానీ బాగానే ఉన్నాయి. కొన్ని ప్లెయిన్ వచ్చి హయ్యర్ మోస్ట్ ఉన్నాయండి, ఇట్లాంటివి వచ్చి అవుట్డేటెడ్ ఫ్యాషన్ అన్నట్టు వాళ్ళు చెప్పారు. కానీ ఎప్పుడైనా ట్రెండింగే కదండి, లైట్ ఇవి వచ్చినవి ఆఫీస్ వేర్ బాగుంటాయి. సో అందులో ప్లెయిన్ చూసాము. సో నాకు దీన్ని చూడటంతో బాగా బాగా నచ్చిందనమాట, అంటే నా ఫేవరెట్ కలర్ కదా రెడ్, అంటే లైటింగ్ వల్ల రెడ్ అనిపిస్తుంది కానీ ఇది ప్యూర్ రెడ్ అయితే కాదండి. మీరు దాన్ని వద్దని పక్కన పెట్టేశారు, కానీ ఫైనల్గా దీన్నే తీసుకోవడం జరిగింది. దీన్ని అయితే వదల్ల నాకు బాగా, అంటే మామూలుగా ఏ షాప్లో వెళ్ళినా ఫస్ట్ నాకు ఈ కలర్ నచ్చిందంటే ఇంక దాన్ని వదలను అనమాట. సో డిఫరెంట్గా ఉంది, మామూలు కాటన్ అయితే కాదు ఇది, కొంచెం అది ఎలా అంటే అంటే షింక్ అవుతున్నట్లు అట్లా, అంటే సాగుతున్నట్లు ఎక్స్టెండ్ అవుతున్నట్లు అట్లా అనిపించింది నాకైతే, కొంచెం డిఫరెంట్గా అనిపించింది ప్లెయిన్ కలర్ అయినా కూడా. సో దీన్ని అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసా, ఇంకా సైజ్ అవి కానీ చెక్ చేసా సరిపోయింది. సో దీన్ని ఫైనలైజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇంకా ఆఫీస్ వేర్గా వెన్స్డే డ్రెస్ లేదనమాట, ఇది గ్రీన్ కలర్ పోయింది, ఇంకొకటి మెరూన్ కలర్ కాంబినేషన్ దొరకలా, కానీ ఒక త్రీ అయితే ఎత్తుకోవడం జరిగింది. ఇంకొకటి వచ్చి సైజ్ సెట్ అవ్వలేదు అన్నట్టు షాప్లో ట్రయల్ కానీ వేసి చూసుకోవచ్చండి జెంట్స్, అయితే లేడీస్కి అయితే ట్రయల్ రూమ్ అయితే లేదు. సో జెంట్స్ వేరు చాలా చాలా బాగున్నాయి, ఆఫీస్కి వెళ్ళడానికి కానీ కాలేజ్ గోయింగ్ అబ్బాయిలకి కానీ నచ్చినట్లయితే ట్రై చేయండి. మన శ్రీకాళహస్తిలోనండి, బజార్ వీధి కళాంజలి షోరూమ్ అండి, అంతా స్టాకు ఉంటుంది, నచ్చినట్లయితే వెళ్ళి ట్రై చేయండి. ఓకే బాయ్.